అందరికీ నమస్కారం. నా పేరు శ్రావణ్ మందుల. నేను మన లోక్సత్త జయప్రకాష్ నారాయణ గారి ఆఫీషియల్ ఫేస్బుక్ పేజ్ మాజీ అడ్మిన్ని. నేను ఈ మధ్యకాలం జయప్రకాష్ నారాయణ గారి గురించి ఒక వీడియో రిలీజ్ చేశాను. సో ఆ వీడియో వైరల్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే మీలో చాలామంది నన్ను అడిగింది ఏంటంటే నేను ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటి అని. సో దాని గురించి నా వివరణ తెలియజేస్తూ ఈ వీడియో తీస్తున్నాను. మెయిన్ కారణం ఏంటంటే మాకు జయప్రకాష్ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు చెప్పారు. అదేంటంటే 1990 మొదటి భాగంలో జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక కార్యక్రమానికి వెళ్తే ఆ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పారంట. నేను కొన్ని సంవత్సరాల తర్వాత కలెక్టర్గా రిజైన్ చేస్తాను, రిజైన్ చేసేసి ఒక రాజకీయ సంస్కరణలు తీసుకొచ్చే ఎన్జిఓ కానీ లేదంటే రాజకీయాల్లోకి కానీ వెళ్ళే ఆలోచన ఉంది అని చెప్పారంట. సో దానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అలా అనుకున్నప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చేసాయి, మీ పరిపాలన అనుభవం నా రాజకీయ చతురత రెండు కానీ కలిస్తే మనం డబ్బులు బాగా సంపాదించవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు జేపీ గారికి ఆఫర్ ఇచ్చారు. దానికి జేపీ గారు వచ్చేసి నా ఆలోచన అది కాదయా, నా ఎయిమ్ గోల్స్ వేరే ఉన్నాయి కాబట్టి మన ఇద్దరం కలిసి పనిచేయడం కుదరదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి దించేశారు. దించేసినప్పుడు ఆయన ఐఏఎస్ టీమ్స్ని ఫామ్ చేసుకుంటారు కదా, ప్రిన్సిపల్ సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, మిగతా వాళ్ళందరి. సో ఆ టీం సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అప్పటిదాకా ఎన్టీ రామారావు గారి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీగా చంద్రబాబు ఆయన జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. సో కట్టేసి కొద్దీ ఆయన కాల్ చేసి, జేపీ గారు మీరు నా దగ్గర కూడా కంటిన్యూ అయిపోవచ్చు, మనం కలిసి పనిచేద్దాం అని చెప్పి అడిగారంట. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు వచ్చేసి, లేదండి మీరు మీ ఓన్టీ మీరు ఫామ్ చేసుకోండి, నాకు ఎనీవే నేను రిజైన్ చేయాలని డిసైడ్ అయిపోయాను, కొన్ని నెలల్లో నేను రిజైన్ చేసేసి ఎన్జిఓ ఒకటి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి మీ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళిపోండి, నేను మీ టీంలో ఉండడం నాకు కుదరదు అని చెప్పారంట. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి, జేపీ గారు నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీరు నా దగ్గరికి వచ్చేయమని, మీరు ఆ రోజే వచ్చేసి ఉండుంటే ఈ రోజుకి మనం 1,000 కోట్లు సంపాదించేసి ఉండేవాళ్ళం, మీరు అనవసరంగా గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేశారు, అయిందేదో అయిపోయింది, కనీసం ఇప్పుడైనా నా దగ్గరికి వచ్చేసేయండి, మనం ఇప్పటి నుంచి మన ఇద్దరం కలిసి మనం డబ్బులు బాగా సంపాదిద్దాం అనేసి చంద్రబాబు నాయుడు గారు జయప్రకాష్ నారాయణ గారితో అన్నారంట. సో జయప్రకాష్ నారాయణ గారు మాత ఏమన్నాడంటే, మనం నిన్న మొన్న జరిగిందే మనకి గుర్తుండదు, అలాంటిది 4 సంవత్సరాల క్రితం ఏదో యాదృచ్ఛికంగా ఒక కార్యక్రమంలో మాటలో వచ్చినప్పుడు అంటే ఆ విషయాన్ని ఆయన మైండ్లో అలానే గుర్తుపెట్టుకొని కొన్ని సంవత్సరాల తర్వాత ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు దాంట్లో ఈ పాయింట్ చెప్పారని అంటే ఈయనకి డబ్బుల మీద ఎంత వ్యామోహం ఉంది, ఈయన మైండ్లో అసలు ఈయన అవినీతి చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉంది అని జేపీ గారు మాతో అన్నారు. సో అలాగే అందుకనేసి ఆయన చెప్తారు, అందుకనే నేను చంద్రబాబు నాయుడు పెద్దగా గౌరవించినాయా నేను, అందుకే ఆయన్ని తిడుతుంటాను అని చెప్పారు. సో ఆ తర్వాత వచ్చేసి ఈ దేశంలో ఈ డబ్బు రాజకీయం అంటే వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి వీళ్ళకి టికెట్స్ ఇచ్చి ఓట్లకి డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం ఇదంతా చంద్రబాబు నాయుడు గారే స్టార్ట్ చేశారు దేశంలో. అసలు ఇంత డబ్బులు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయాన్ని భ్రష్టు పట్టించడం వల్లనే ఇవన్నీ జరిగాయనేసి జయప్రకాష్ నారాయణ గారు అనేకసార్లు మాతో అంటుంటారు. సో అలా అంటుంటున్నప్పుడు మరి అదే వ్యక్తితో ఈయన వెళ్ళి చేతులు కలిపి వాళ్ళు ఏదో వైజాగ్లో ఒక సీట్ ఇస్తామన్నారు కాబట్టి, ఎంపీ సీట్ ఇస్తామన్నారు కాబట్టి ఈయన పార్లమెంటులోకి పోవడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి విమర్శించుకుంటా కేంద్రం గురించో లేకపోతే మిగతా ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఈయన ఆడుకుంటున్న విధానాన్ని నచ్చక నాకు బయటకు వచ్చి నేను ఆ రోజున ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం వీళ్ళు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ కమిటీ పేరుతో వీళ్ళు ఒక రిపోర్టు రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ అవుట్కమ్ ఎలా ఉందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది. ఆ రిపోర్ట్లో చెప్పిన అంశాలు ఆల్రెడీ
ప్రజలందరికీ ఎప్పుడూ తెలిసిన విషయాలే. జేఎఫ్ఎఫ్సిలో కూడా ఆల్రెడీ చెప్పిన విషయాలే. మళ్ళీ ఈరోజు కొత్తగా 2 నెలల ముందర ఏదో కమిటీ అని చెప్పేసి ఏదో కొత్తగా ప్రకటించబోతున్నాం అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అంత లేదు ఇంత లేదు అలా ఇవ్వలేదని అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేసి మాకు హోదా వద్దు, మాకు డబ్బులు కావాలి, ప్యాకేజీ ఇండి, అమరావతికి అంత ఇండి, ఇంత ఇండి, మాకు వెనుకబడిన జిల్లాలకి పారిశ్రామిక పన్ను రాయితీలు అవసరం లేదు, మాకు అమరావతికి పారిశ్రామిక పన్ను రాయితీలు ఇవ్వండి, ఆంధ్ర ప్రజల్ని నేను కన్విన్స్ చేసుకుంటాను అని అంటే వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళు మిగతా రాష్ట్రాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు కదా. సో ఈయన సడన్గా ఈయనకి ఎన్నికలలో ఇంకా ఎవరో ఒకరి మీద నిందన మోపేసి ఈ ఫెయిల్యూర్కి మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్కి మొత్తానికి వాళ్ళే కారణం అనేసి ఒక బ్లేమ్ చేసేసి ఎవరో ఒకరిని బక్రాన్ చేసేసి మన ఎన్నికలకు పోదాం అనేసి ఈయన సడన్గా ఒకరోజు ఒక ఐడియా వచ్చి బీజేపీ మీద దండయాత్ర స్టార్ట్ చేశాడు. సో ఈయన దండయాత్ర స్టార్ట్ చేసినప్పుడు తప్పు ఈయన ఉన్నప్పుడు మనం క్వశ్చన్ చేసింది ఎవరిని ముందర? చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన్ని క్వశ్చన్ చేయకుండా ఎంతసేపు బీజేపీని క్వశ్చన్ చేస్తే ఏం లాభం? వాళ్ళు ఇవ్వాలి, ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? ముందు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి ముందు కరెక్ట్గా క్వశ్చన్ చేస్తారు కదా, ఈయన క్వశ్చన్ చేయాలా. సో 4-3 సంవత్సరాలు టైం పాస్ చేస్తారు. ఇప్పుడు మనం ఎందుకు కూడా తప్పున్నప్పుడు ఏం తప్పును కూడా బయట పెట్టాలి కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా అన్యాయం చేసినారు, ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు ఈయన మరీ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి, ఈయన ఇంటికి వాడుకున్న కిరాణా సరుకుల దగ్గర నుంచి, హైదరాబాద్లో ఈయన కట్టుకున్న ఇల్లు దగ్గర నుంచి మొత్తం దుబారా ఖర్చులే. ఇప్పుడు కూడా ఈ ఆ దీక్ష ఈ దీక్ష అని చెప్పేసి 100 కోట్లు వృధా చేస్తున్నాడు. నిన్నటి దాకేమో ఇది ఒక అమోఘమైన ప్యాకేజు, ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేంద్రం మనకి సహాయం చేస్తుందని చెప్పి ఈ వ్యక్తే ఈరోజున కేంద్రం మనకి అన్యాయం చేస్తుంది అంటే, ఒక మేధావుగా ఉన్న వ్యక్తి జయప్రకాష్ నారాయణ గారు దీన్ని ఖండించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఎందుకు విమర్శించట్లేదు? 2 సంవత్సరాల నుంచి ఆయన చంద్రబాబు నాయుడు గారిని గురించి ఒక్క విమర్శ కూడా ఎక్కడ చేయట్లేదు. అది అమరావతి భూ కుంభకోణం దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే ఈ దుబారా ఖర్చులు విషయంలో కానీ, ఈ రౌడీజం పెరిగిపోవడం విషయంలో కానీ, ఆయన ఎమ్మెల్యేలు పక్కపాటల నుంచి కొనుక్కున్న దాని విషయం కానీ, ఈ ఆడ ఆఫీసర్స్ మీద దాడుల విషయం కానీ, వాళ్ళ బామ్మర్ది బాలకృష్ణ గారు స్టేజ్ మీద ఆడాలకు కడుపు చేయాలి, ముద్దు పెట్టాలి అని అసభ్యకరమైన మాటలు మాట్లాడడం దగ్గర నుంచి, మా కులమే గొప్ప, మా బ్లడ్ గొప్ప, మా బ్రీడ్ గొప్ప అని చాలా జుగుప్సాహకరంగా మాట్లాడే విషయాలు ఖండించకపోవడం కానీ, ఇవన్నీ కూడా క్లియర్గా ఏమర్థమవుతున్నాయంటే, వీళ్ళ క్యాస్టు ఈ దెబ్బతో కాకపోతే, ఈసారి అధికారంలోకి రాకపోతే ఇంకెప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేదు కాబట్టి, వాళ్ళకి లోకేష్ గారి మీద నమ్మకాలు లేదు కాబట్టి, సో చంద్రబాబు నాయుడు గారిని ఎలాగోలా ఇంకో టర్ము అధికారంలోకి తీసుకురావాలనేసి ఈ కుల పెద్దలు అందరూ వచ్చేసి ఈ మేధావు గారిని ఒప్పించి రాష్ట్ర ప్రయోజనాలని తాకట పెట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి భజన చేయమని చెప్పేసి ఈయన పంపించారు మన మీదకి. సో నేను అందువల్ల నేనేంటంటే ప్రజలకు నిజాలు తెలియాలి, నాకు అట్లీస్ట్ నాకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి, వీళ్ళంతా గోబల్స్ ప్రచారాలు సమాజంలో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి నిజాలు తెలియజేయడం కోసం నేను ఆ రోజున బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇకపోతే ఈయన అందరికీ నీతులు చెప్పే జయప్రకాష్ నారాయణ గారు ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక స్టేట్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ స్టేట్ కమిటీ మీటింగ్లో ఒక 2 సంవత్సరాల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలోకి తీసుకున్నారన్నమాట. వాళ్ళ పేర్లు శ్రీ వర్మ గారు, కటారి గారు, రవిమారుద్ గారు, హైరామూర్తి గారు వీళ్ళందరూ. వర్మ గారిని అయితే స్టేట్ ప్రెసిడెంట్గా, వచ్చిన మిగతా వాళ్ళందరినీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, స్టేట్ జనరల్ సెక్రటరీలుగా, వైస్ ప్రెసిడెంట్లుగా చేశారు. మరి రాగానే వాళ్ళకి అంత పెద్ద పదవులు ఇస్తున్నప్పుడు మరి వాళ్ళని 2 సంవత్సరాల క్రితం పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? వాళ్ళు అంత పెద్ద తప్పు ఏం చేశారు? మళ్ళీ ఈరోజు వాళ్ళని పార్టీలోకి తీసుకుంటున్నారు అని అంటే, ఈరోజు ఏం ఒప్పు పని చేశారని చెప్పేసి మళ్ళీ తీసుకుంటున్నారు. 2, ఇప్పుడు మీరు నియమించిన వర్మగారు ఎవరైతే ఉన్నారో ఈయనే మీడియాలో చెప్పింది ఏంటంటే, జేపీ గారికి అసలు విలువలు అనేటివి లేవు అనేసి. మరి ఆయన మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? తర్వాత మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు అపాయింట్ చేసిన వజీర్ చెన్నిపాటి గారు, విజయవాడకు చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆయనకి టీడీపీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆయనకి ఫేస్బుక్ పోస్టులు మీరు చూస్తే లోక్సత్తా కంటే తక్కువ, లోక్సత్తా తక్కువ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పొగుడుతూ, ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ పోస్టులు ఎక్కువ ఉంటాయి. ఈయన వజీర్ గారు ఇంట్లో జరిగే కార్యక్రమాలు అన్నింటిలో ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి పోతూ ఉంటారు.
మరి అలాంటి వ్యక్తులు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు అని అంటే దీంట్లో వెనకాల అజెండా ఏంటి అంటే, ఈయనని ఒక హోదాలో పెడితే ఈయన తెలుగుదేశం మంత్రులతో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చలు జరిపి ఆ డీల్ని స్మూత్గా సీజ్ చేస్తారనేసా మీరు ఈయనకి ఈ పదవి కట్టుబెట్టారు. రెండు, శ్రీనివాసులరావు ఈడుపుల్ పార్టీ అనేసి వైజాగ్ సంబంధించిన వ్యక్తి, ఈయన్ని మీ యూత్ ఆర్గనైజేషన్కి మెంటర్గా చేశారు. ఈయన ఫేస్బుక్ చూస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, మోడీ గారి దగ్గర నుంచి, జగన్ గారి దగ్గర నుంచి అందరినీ అమ్మనా బూతులు అడుగుతూ అసభ్య పదజాలంతో ఈ వీడియోలో మాట్లాడిన విధంగా లేఖిగా వెక్కిలుగా ఆయన బూతులు పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళందరి గురించి, మీకు శ్రీనివాసరావు ఇడుపుల పార్టీ వైజాగ్ అతను. సో మరి ఆ వ్యక్తిని యూత్ ఆర్గనైజేషన్ మెంటర్గా పెట్టారని అంటే యూత్ని కూడా అలానే అందరినీ బూతులు తిడుతూ అసభ్య పదజాలను సంస్కారహీనంగా తయారవ్వండి అని తయారు చేయడం కోసం ఆయన్ని మెంటర్గా పెట్టారా? తర్వాత ఈయనకి టీడీపీతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఈయన కూడా టీడీపీ ద్వారా కాంట్రాక్ట్లు పొందే వ్యక్తి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి భజన, తెలుగుదేశం భజన చేసుకుంటూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని మీ పార్టీ యూత్ ఆర్గనైజేషన్కి మెంటర్గా పెట్టారని అంటే ఏంటి అజెండా? అంటే ఈయన కూడా తెలుగుదేశంతో డిస్కషన్స్ స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు, బ్యాక్ సైడ్ నుంచి ఫండ్స్ కావాల్సి ఉంటే, ఏమైనా రావాల్సి ఉంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు రేస్ చేస్తారనేసి ఈయన్ని అపాయింట్ చేశారా? లేకపోతే ఏ ప్రాతిపదికన ఆయన్ని అపాయింట్ చేశారు? లోక్సత్తాంలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. ఈయనైతే 1 ఇయర్ బ్యాకే వచ్చారు, 1 ఇయర్ బ్యాక్ రాగానే 2-3 నెలల్లోనే అతన్ని యూత్ ఆర్గనైజేషన్కి మెంటర్గా, ఆయనలో ఏం చూసి మీరు అతన్ని మెంటర్గా అపాయింట్ చేశారు? ఎంతోమంది ముందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ పక్కకి తప్పించి ఈయన్ని అపాయింట్ చేయడానికి కారణం ఏంటి? తర్వాత ఇప్పుడు మీరు కొత్తగా అపాయింట్ చేసిన కమిటీలో ఉన్న రవిమారుత్ గారి మీద భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి ఖమ్మంలో. సో ఆన్ ది రికార్డ్ చెప్తాను, రవిమారుత్ గారి మీద ఈ ఆరోపణలు ఉన్న వ్యక్తులను అందరినీ తీసుకొచ్చి మళ్ళీ పార్టీలో కీలక పదవులు అప్పచెప్పినప్పుడు, రేపు పొద్దున వీళ్ళు తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకొని ఏదైనా ఎమ్మెల్యేలుగా గెలిస్తే వీళ్ళు అవినీతికి పాల్పడరు అనేసి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పడం కాదు, నేను ఒక 1 వీక్లో ఇంకా ఇంతకు ముందర పనిచేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ వాళ్ళందరూ బయటకు తీసుకురాబోతున్నా. సో వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన దానికంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు, వాళ్ళు మీడియా ముందు కూర్చునేసి వాళ్ళు ఇంకా మీ బండారానంతా బయట పెట్టబోతున్నారు. తర్వాత 2006లో మీ పార్టీ స్టార్ట్ అయింది, ఇప్పుడు 2019, ఈ 13 సంవత్సరాల్లో మీరు పార్టీ ప్రెసిడెంట్గా ఉండడానికి ఎలిజిబుల్గా ఉండే క్యాండిడేట్ ఒక్క నాయకుని కూడా మీరు తయారు చేయలేకపోయారా? ఈ జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెడితే రండి మీరు పార్టీ ప్రెసిడెంట్ అయిపోండి అంటారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాలనుకుంటే రండి మీరు లోక్సభ ప్రెసిడెంట్ అయిపోండి అని అంటారు, మీరు కొత్తగా పార్టీ పెట్టేవాళ్ళని పిలిచి ప్రెసిడెంట్ అయిపోండి అని అంటూ ఉన్నారు. మరి మీరెందుకు పార్టీ ప్రెసిడెంట్గా ఉండగలిగే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తులను తయారు చేయలేకపోయారు? ఈ 13 సంవత్సరాల్లో మీకు మల్కాజ్గిరిలో 150,000 ఓట్లు వచ్చాయి, లాస్ట్ అంతకుముందు కూకట్పల్లిలో 76,000 ఓట్లు వచ్చాయి, ప్రతిసారి హైదరాబాద్లో 20,000-30,000 ఓట్లు వస్తున్నాయి. కానీ మీరు ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సింగిల్ వార్డ్ మెంబర్ కూడా మీరు గెలవలేదు. ఏ వాలంటీర్ డ్రైవ్ పెట్టినా కూడా 1,000 మంది వస్తారు, ఏ మెంబర్షిప్ డ్రైవ్ పెట్టినా కూడా 100 మంది వస్తున్నారు. మరి ఎందుకు వీళ్ళందరినీ లీడర్స్గా గ్రూమ్ చేసి ఏ జిల్లాల్లో ఆ జిల్లాల్లో కొత్త నాయకత్వాన్ని మీరు ఎందుకు సృష్టించలేకపోతున్నారు? ఇప్పుడు మీరు స్టేట్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేసిన వర్మ గారికి 70 సంవత్సరాల పైన ఉన్నాయి, 80 సంవత్సరాల దాకా ఉన్నాయి. ఆ ముసలాయన ఎందుకు పాపం ఈ వయసులో అంత కష్టపడుతున్నారు? మీరు ఒక 20 సంవత్సరాల నుంచి ఆయన మొహం ఎప్పుడు కనబడతా ఉంది మనకి, ఇంకొక నాయకుని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు మీరు? అంటే ఎంతసేపు యూత్ అంటారు, అసలు యూతే కనబడరే. మీరు ఈ మధ్య స్వరాజ్య యాత్ర అని చేశారు, యాత్ర వైపీఏ పేరుతో చేసి కూర్చోబెట్టుకుందేమో స్టేజ్ మీద ముసలాళ్ళని, మీరు వాళ్ళ జిల్లాలకు వెళ్తున్నట్టు అసలు యూత్కి ఎందుకు మీరు మెసేజ్ ఇవ్వలేకపోయారు? అక్కడ పనిచేస్తున్న యూత్ని ఎందుకు కలుపుకొని మీరు పోలేకపోయారు? అండ్ వాళ్ళు వచ్చేసి మీతో కలిసి పనిచేద్దామని కూడా వాళ్ళని దూరం పెట్టేసి ఈ ముసలితోనే ఎందుకు యాత్ర కంటిన్యూ చేశారు? అలా చేయాలనుకున్నప్పుడు మరి వైబీఏ పేరుతో ఎందుకు యాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? మీరు లోక్సత్త పార్టీ పేరుతోనే చేసుకోవచ్చు కదా, ఏంటి దీని వెనకాల ఉన్న హిడెన్ అజెండా ఏంటి? తర్వాత అదేమన్నా అంటే మీ కార్యకర్తలు వచ్చేసి మా నాయకుడు ఆ చట్టం తీసుకొచ్చాడు ఈ చట్టం తీసుకొచ్చాడు అని అంటారు. మీ నాయకుడు చట్టం తీసుకొస్తే ఆయన ఒక ఎక్స్ ఐఏఎస్ కాబట్టి ఆయనకున్న నాలెడ్జ్తో ఆయనకున్న పరపతితో వెళ్తున్నాడు, ప్రధానమంత్రితో కూర్చుంటున్నాడు, ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా పోరాడుతున్నారు, ఈయన కూడా ఒక చేసి కొన్ని చట్టాలు తీసుకొస్తున్నారు, దానికి రాష్ట్రానికి ఏంటి సంబంధం?
ఈ రాష్ట్రంలో ఏమైనా ఉద్యమాలు చేశారా ఆ చట్టాలకు సంబంధించి? అసలు మీ ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఏం తీసుకొచ్చిన చట్టాల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఏదైతే సర్వీస్ గ్యారంటీ యాక్ట్ గురించి చెప్తున్నారో ఆ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఎవరైతే చేసిందో అది నేనే చేసింది. ఒక 2-3 సంవత్సరాలు కంప్లీట్లీ ఈ ఐడియాస్ని అంతా జనాల్లోకి తీసుకెళ్ళింది ఆ సోషల్ మీడియాలో నేనే. సో అది పక్కన పెట్టేసండి. జనాల్లోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి ఈయన ఏదైనా సరే ఒక చట్టం గురించి కానీ ఏదైనా సరే బొరాడా, దాని గురించి అవగాహన కల్పించాడా? మరి ఏం చేయనప్పుడు దానికి పార్టీకి ఏంటి సంబంధం? పార్టీ మెయిన్ ఉద్దేశం ఏంది? ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేయడం. మరి అదెందుకు చేయట్లేదు? ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తి ఉంటాడు, ఆయన ఒక మర్డర్ చేస్తాడు. మర్డర్ చేస్తే దానికి ఎవరు వీళ్ళు సమజాయిషి ఎలా చెప్తున్నారంటే, ఈయన కొన్ని మంచి పనులు చేశారు కాబట్టి ఈ మర్డర్ని వదిలేసి ఆయన మర్చిపోండి అన్నట్టుంది. నువ్వు మీరు ఏదో చట్టాలు తీసుకొచ్చారు ఢిల్లీలో, మీ పర్పస్తో తీసుకొచ్చారు కాబట్టి పార్టీ పరంగా మీరు పార్టీని నాశనం చేసిన దాని గురించి మాట్లాడొద్దు అంటే దానికి దీనికి సంబంధం ఏముంది? అసలు రెండింటికి లింక్ ఎక్కడుంది? అది వేరే విషయం, ఇది వేరే విషయం. మీరు 100 చట్టాలు తీసుకొచ్చి ఉండొచ్చు, అది వదిలేసేయండి. పార్టీ పరంగా మీరు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, ఇన్ని వేల ఓట్లు సంపాదించిన తర్వాత, వాళ్ళ తరపున ప్రజలకు మీరు ఏం చేశారు? ప్రతిసారి వస్తారు ఎలక్షన్లో నిల్చుంటారు, తర్వాత మళ్ళీ కంటికి కనపడరు, మళ్ళీ ఎలక్షన్ ముందు వస్తారు ఓట్లు సంపాదిస్తారు, మళ్ళీ అడ్రస్ లేకుండా పోతారు. అదేమనంటే ప్రజల మార్పుకు సిద్ధంగా లేరు, ఢిల్లీలో ఆ పరిస్థితి ఉంది, ఢిల్లీలో ఈ పరిస్థితి ఉంది, ఇక్కడ అంతా కులపెచ్చాలు కాబట్టి ఓట్లు వేయలేదు. అది కాదు విషయం. వాలంటీర్స్ వస్తున్నారు, మెంబర్స్ వస్తున్నారు, కానీ వాళ్ళు మీరు లీడర్స్గా ఎదగనియట్ల. మీరు ఎంతసేపు మీ చెంచాలతో మీ భజనగాలతో పార్టీ నడిపిస్తున్నారు? ఒకసారి మీకు వాళ్ళతో ఏదైనా డిఫరెన్సెస్ వస్తే వాళ్ళని పక్కన పడేస్తారు, ఇంకొక చెంచాను తీసుకొస్తారు. మళ్ళీ వాళ్ళతో డిఫరెన్స్ వస్తే వాళ్ళని పక్కన పడేస్తే మరి ఇంకొక చెంచాను తీసుకొస్తారు. దానివల్ల మీరు పార్టీ ఎదగలేకపోతుంది, దానివల్ల పార్టీ ఎక్స్పాండ్ కాలేకపోతుంది. దాన్ని పక్కన పెట్టేసి మీరు ప్రజల మార్పుకు సిద్ధంగా లేరంటే, పార్టీ పెడతాం వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు కదా అన్ని చోట్ల దేశవ్యాప్తంగా, మీరు మాత్రమే ఫెయిల్యూర్గా మిగిలిపోయారు. కనీసం మీరైనా గెలవాలి కదా, ఒక ఎమ్మెల్యేగా గెలిచే తర్వాత మీరైనా ఎంపీగా గెలవాలి కదా. ఈరోజు తెలంగాణలో దుకాణం సర్దేశారు, ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో నెక్స్ట్ 2-3 నెలల్లో మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం, తర్వాత మార్చిలో ఎన్నికల్లో పోటీ చేసేది లేని ప్రకటిస్తామని అంటున్నారు. మళ్ళీ మార్చిలో ప్రకటించేది ఏంది? ఆల్రెడీ ఒకసారి 2-3 సంవత్సరాల క్రితం ఏమో చెప్పేశారు కదా ఇంక ఎన్నికల్లో పోటీ చేయమని. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఏ బేసిస్ మీద మరి డెసిషన్ మీద వెనక్కి వెళ్తున్నారు అంటే, టీడీపీ ఆఫర్, టీడీపీతో డిస్కషన్స్ నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మంచి డీల్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఏ బేసిస్ మీద మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఏ బేసిస్ మీద పోటీ చేయకూడదని చెప్పారు మొన్న. అంటే మీరు లోపలే ఒక అజెండా పెట్టుకొని వెనకాల ఎవరెవరితోనో డిస్కషన్స్ నడిపి ప్రజల్ని ఒక్కొక్కసారి మీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక్కొక్క మాట చెప్పడం, తర్వాత ఇవన్నీ చెప్తున్నా నేను, ఇది ఇమారాలిటీ కదా, నువ్వు ఆయన దగ్గర తిని ఆయన తినేంటి వాసాలే లెక్క పెట్టారు. నేను ఆయన దగ్గర తినలేదు బాస్, నేను ఇంకా ఆయనకి లక్షలాది ఫండ్స్ వచ్చేలాగా నేను హెల్ప్ చేస్తాను. 2013 నుంచి 2014 వరకు నేను ఇంటర్న్గా బంద్ చేస్తాను, అది కూడా నామక వస్తే ఏదో ఒక 8,000 ఎంతో తీసుకున్నా, కానీ లక్షలాది ఫండ్స్ నేను తెప్పించా. ఆ తర్వాత 14 నుంచి ఫ్రీగా చేశాను, కొన్ని లక్షల రూపాయలు, ఒక 20-30 లక్షలు ఖర్చే సోషల్ మీడియా వరకు ఆయన ఫ్రీగా చేసి పెట్టా. దానివల్ల కొన్ని లక్షల రూపాయలు ఆయన విరాలు వచ్చాయి, నేనే 1 రూపాయి ఆయన దగ్గర నుంచి తీసుకోవాలా? ఇమ్మారల్ ఎలా అంటే, ఆయన చేసిన పనులు అలాగున్నాయి, నాకు రాష్ట్రం ముఖ్యం, దేశం ముఖ్యం, నాకు ఏంటంటే యంగ్ పీపుల్ లీడర్స్గా అవడం ముఖ్యం. అంతేగాని జయప్రకాష్ నారాయణ గారు ఆ చట్టం తీసుకొస్తే ఈ చట్టం తీసుకుంటే ఐ డోంట్ కేర్. నాకేం కావాలంటే ప్రతి జిల్లాలో, ప్రతి సిటీలో ఒక 20-30 మంది ఫ్యూచర్ యంగ్ లీడర్స్ కావాలా, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ జయప్రకాష్ నారాయణ లాంటి గారి పెద్దవాళ్ళు ఇవ్వాలా, ఈయన దగ్గర ఉన్న నాలెడ్జ్ వాళ్ళు యంగర్ పీపుల్కి ట్రాన్స్ఫర్ చేయాలా? అది మానేసి నేను మాత్రమే పనిచేస్తాను, నేను మాత్రమే ఆ చట్టం తీసుకొస్తాను ఈ చట్టం తీసుకొస్తానంటే ఎందుకు? మీ ఒక్కరి వల్ల దేశం మారిపోద్దా? దేశం ఎప్పుడు మారుతుంది? ప్రతి జిల్లాలో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో ఒక యంగ్ డైనమిక్ లీడర్స్ వచ్చినప్పుడు అప్పుడు సమాజం మారుతుంది. చట్టాలు ఎన్ని లేవు దేశంలో, చట్టం ఎందుకు అవన్నీ వర్కౌట్ కావట్లేదు, వాటిని ఆచరించే నాయకులు లేరు. ఆ నాయకులు ఎప్పుడు వస్తారు? ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో మంచి జెన్యున్ యంగ్ లీడర్స్ ఉన్నప్పుడు అప్పుడు సమాజంలో మార్పు వస్తుంది. అది చేయకుండా మీరేదో మీ గొప్ప కోసం, మీ కీర్తి కోసం ఆ ప్రధానమంత్రినో ఇంకెవరినో కలిసి కొన్ని చట్టాలు తీసుకొస్తే దానివల్ల ఏం లాభం లేదు. తర్వాత నా మీద ఏదో రౌడిజం చేయాలని, నన్ను ఏదో బెదిరించాలని ట్రై చేస్తున్నాడు వెనుకడి, ఏదో తెలుగుదేశం సహాయం తీసుకొని, లేదంటే మీ ఇప్పుడు పాత బ్యాచ్ అంతా వచ్చేసారు కాబట్టి నా మీద ఏదైనా దాడులు చేయాలని దుస్సాహసం చేస్తే మటుకు మీకు ఒక విషయం చెప్తున్నా, నేను ఏ రోజు పబ్లిసిటీ కోసం ట్రై చేసిన వ్యక్తిని కాదు, నేను జెన్యున్గా పనిచేస్తాను. నాకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని సోషల్ మీడియా పేజెస్ కానీ, వెబ్సైట్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ అందరూ తెలుసు. మీరు కానీ నా మీద ఏదైనా ఇట్లాంటిది నీచుకమైన కుత్తే పనులు కానీ చేస్తాం మటుకు మీ బండారాన్ని ఢిల్లీలో బయట పెడతా, ఇక్కడే కాదు ఢిల్లీలో
జాతీయ స్థాయిలో మీకు ఏదైతే గౌరవం ఉందో దాన్ని కూడా పొంగొట్టి గుడ్డలోడు నిల్చొని పెడతా. మిమ్మల్ని కాదు, మీతో పాటు ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి చీప్ టాక్టిక్స్ నా మీద ప్రయోగించకండి. తర్వాత ఏదో లీగల్గా కేసు వేస్తారంటే వేసుకోండి, ఎవరికి నష్టం? నువ్వు లీగల్ కేసు వేస్తే మేము ఫైట్ చేద్దామా? నేను వీడియో పెట్టిన వెంటనే ఎంతోమంది లాయర్స్ నన్ను కాంటాక్ట్ అయ్యి నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము ఇస్తాం, నువ్వు చెప్పిన అంత కరెక్ట్ అయినా అన్ని లోక్సత్తాల్లో పనిచేసి వెళ్ళిపోయిన నా లాయర్సే చాలామంది నాకు అప్రోచ్ అయ్యి చేస్తున్నారు. ఇవి కావాలి, నేను ఎంతోమంది ఎన్జిఓస్తో కలిసి పనిచేస్తున్నా, నాకు కాసో పరిచయాలు ఉన్నాయి. సో ఏదైనా లీగల్కి ఫైట్ చేయాలంటే నేను చేయగలను. తర్వాత మీరేమో ఇంత ఇలాంటి శ్రీరంగ నీతులు చెప్తూ మీ నాయకులేమో నా వీడియో రిలీజ్ కాగానే నా మీద అమ్మన బూతులు మాట్లాడుతూ ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. తర్వాత లేనిపోయిన అబండాలు రూమర్స్ నా మీద సృష్టిస్తున్నాను. నేనేదో ఒక అమ్మాయిని కలిపెట్టానంటే ఒక కాలేజ్కి వెళ్ళి సెమినార్ ఇస్తూ, అసలు నేను ఇంతవరకు లోక్సత్తాలోకి వచ్చిన తర్వాత ఒక కాలేజ్కి వెళ్ళి ఈ వైబీఐ స్టార్ట్ చేసిన తర్వాత నేను దాన్ని లీడ్ చేస్తున్న టైంలో ఒక్కరోజు కూడా నేను వెళ్ళి ఏ కాలేజ్కి వెళ్ళలేదు, సరేనా? సో నన్ను అసలు కాలేజ్కే నేను వెళ్ళినప్పుడు అసలు ఎలాంటి వ్యక్తులతో నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు. కానీ ఇలాంటి బేస్లెస్ రూమర్స్ హరి గణేష్ అనేసి వైజాగ్ లీడర్ ఒక ఆయన అండ్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినాడు, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టినా. ఎందుకు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారు? నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే అది కాదు ఇది అని క్లారిఫికేషన్స్ ఇచ్చుకోండి. అంతేగాని నా మీద అబద్ధపు రూమర్స్ సృష్టించేది ఏంది? ఇదేనా మీరు తీసుకురాబోయే మార్పు? ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీరు చెప్పే మార్పు అంట? సో కాబట్టి ఇలాగా అసభ్యంగా మాట్లాడడం ఫేస్బుక్లో, నా మీద ఫేక్ రూమర్స్ చేయడం మానేసి ఇప్పటికైనా వెళ్ళి మీ నాయకుని క్వశ్చన్ చేయండి. అరే బాబు, మేము ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, మాకు ఎందుకు నువ్వు గౌరవం ఇవ్వు? ఎందుకు ఒక కార్పొరేట్ కంపెనీ నుంచి పనిచేసే వ్యక్తి వస్తేనో, లేదంటే ఒక అగ్రకులం నుంచి ఒక వ్యక్తి వస్తేనో, ఒక ఎన్ఆర్ఐ వస్తేనో వాళ్ళకి గౌరవం ఇస్తున్నావు, మమ్మల్ని ఎందుకు జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా వాడుకొని పక్కన పడేస్తున్నావు? మాకు ఎందుకు నువ్వు గౌరవం ఇవ్వట్లేదు? మాకెందుకు నాయకత్వ బాధ్యత ఇవ్వట్లేదు? మేము ఎంతసేపు ఈ జెండా మోసే బోయవాళ్ళుగా ఉండాల్సిందేనా అని ఆయన క్వశ్చన్ చేయండి. ఆయన క్వశ్చన్ చేయకుండా వచ్చేసి మీ నాయకుడు బండారం బయటపెట్టాను కాబట్టి నా మీద బూతులు మాట్లాడడం, నన్ను తిడితే ఏం లాభం? ఏం లాభంలే. సో కాబట్టి ఇప్పటికైనా సరే పోయి జయప్రకాష్ నారాయణ గారిని క్వశ్చన్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది అండ్ నేను జనసేన కార్యకర్తలు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ నడుపుతున్నారు. ఒకవేళ ఈ వీడియోలు ఇవన్నీ కూడా బాగా వైరల్ అయ్యి ఆయన గురించి ఇంకా 10 మందికి తెలుసు అనుకోండి, తెలిస్తే రూట్ మార్చేసి మోడీ గారి భజన, పవన్ కళ్యాణ్ గారి భజన, ఆయన జగన్ గారి భజన అయినా చేసి మళ్ళీ యూ టర్న్ తీసుకుంటాడు. కాబట్టి ఆయన మీ నాయకుడిని పొగిడితే మీరు క్యారీ అవే అయిపోకండి. ఎందుకంటే ఆయన మనసులో ఒక ఎజెండా పెట్టుకొని ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి చీప్ టాక్టిక్స్ చేయడం ఆయన ముందు నుంచి ఆయనకి అలవాటే. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఏంటంటే, మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జేపీ గారిని ట్విట్టర్లో ట్యాగ్ చేసి మీకు చంద్రబాబు నాయుడు ఇలా ఒక ఆఫర్ ఇచ్చారా లేదా, మీరు నేను కలిస్తే ఈ పాటికి ఒక 1000 కోట్లు సంపాదించేసుకునేవాళ్ళం అని అన్నారా లేదా అని ఆయన అడగండి. ఒకవేళ జేపీ గారు కానీ అలా నాతో అనలేదు అని అంటే నేను ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నా నెత్తి మీద చల్లుకుంటా, బహిరంగ ఆయన క్షమాపణ చెప్తా. ఒకవేళ అన్నారు అని అంటే అది ప్రజలకు నిజాలు తెలియాలి, ఈ రోజుకైనా సరే నిజాలు తెలియజేయాలి. అండ్ రెండోది, లక్ష్మీ పార్వతి గారు ఏ రోజు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ కాలేదనేసి జేపీ గారు ఇంటర్వ్యూస్లో చెప్పున్నారు. మరి ఆ విషయం ఎందుకు అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పట్లేదు? ఎందుకు దాన్ని హైలైట్ చేయట్లేదు? ఈ తెలుగుదేశం నాయకులేమో ఈయన అంతా లక్ష్మీ పార్వతి గారు అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్లనేసి మేము ఆయన దించేసామని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు అది కాదు నిజం, నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాను, నాకు తెలుసు లక్ష్మీ పార్వతి గారు ఏ రోజు ఇన్వాల్వ్ కాలేదు, మొత్తం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం కుర్చీ దక్కించుకోవడం కోసం ఇది ఆడిన డ్రామాని ఎందుకు మీరు చెప్పట్లేదు? అసలు వైస్రాయ్ ఎపిసోడ్లో అసలు ఏం జరిగింది? మీరు ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, మీరు చెప్పిన విధంగానే ఎన్టీ రామారావు గారు మొత్తం అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తున్నారు. మరి చేస్తున్నప్పుడు ఆయన సడన్గా అలా దించేసినప్పుడు ఇది తప్పు అని ఈ రోజు వరకు కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు బహిరంగంగా వచ్చి మీరు మీడియాలో మాట్లాడట్లేదు? ఆయన గురించి మాట్లాడుకుంటా నీతులు మాట్లాడుతున్నారు, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి, అది రావాలి, ఇది రావాలి అంటున్నారు. ఇంకేం మార్పు? ఇంతకంటే ఏం మార్పు? ఇంతకంటే దారుణం ఉంటుందా? ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిల్చొని గెలిచి నిన్న వ్యక్తిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు అంటే అది ఎంత దారుణమైన విషయము. అది చేసిన వ్యక్తిలో మళ్ళీ ఇప్పుడు బయోపిక్లు తీసుకుంటూ జనాలు మభ్యపెట్టాలని చూస్తుంటే అన్నీ తెలిసింది. మీరు బయటకు వచ్చి ప్రజలకు నిజాలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందా లేదా?
కాబట్టి ఇప్పటికైనా బయటకు వచ్చి నిజాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి ఆయన ట్యాగ్ చేసి అడగండి ఆయన్ని, ఇప్పటికైనా నిజాలు మాట్లాడమని చెప్పి చెప్పండి, ఆయన చేత నిజాలు కక్కించాడు మీకు. Subscribe to our channel and press the bell icon for the latest updates.